హైదరాబాద్ మీద మీ పార్టీలో విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి కదన్నా, దాని మీద మీ లైన్? ఒక మనిషికి ఉన్నటువంటి ఐదేళ్ళే ఒక రకంగా ఉంటాయి, విభిన్న అభిప్రాయాలు ఏముంటాయి, అందరూ కూలగొట్టమనే చెప్తారు, చెరువులు ఇల్లు కట్టుకోమని ఎవరు చెప్తారు, ఏ పార్టీ వాళ్ళు కూడా చెప్పరు నాకు తెలిసి, మా పార్టీ వాళ్ళు కూడా ఎవరు చెప్పలేదు. కొందరు ఎంపీలు చెప్పింది ఏంటంటే, పేదోడు 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం ఇల్లు కట్టుకుంటుంటే అనుమతి ఇచ్చిన అధికారుల మీద కేసులు పెట్టకుండా గరీబ్ వారి ఇల్లు గురించేస్తే నష్టం జరుగుతుంది అని చెప్తున్నాడు. దాన్ని కొనసాగింపు కన్నా రఘునందన్ రావు ఏం చెప్తున్నాడంటే, ఎకరాకి 100 కోట్లు అమ్ముడుపోయే భూములు ఉన్నాయి కదా కోకాపేటలో, అక్కడ ఒక 50 ఎకరాలు, ఇంకా 150 ఎకరాలు మిగిలింది, పాత కలెక్టర్ వెంకటరామరెడ్డికి ఇచ్చిన 10 ఎకరాలు ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు, అసంటి ధనవంతుల భూముల్ని వాపసు తీసుకొని ఎక్కడైతే హైదరాబాద్ లో నష్టపోతున్నటువంటి గరీబ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి 100, 200, 300 అక్కడ ఒక లేఅవుట్ చేసి అందులోపల ప్లాట్లు ఇస్తే ఈ చెరువులలో కూలగొట్టడం వల్ల నష్టపోయినటువంటి పేద ప్రజలు 100 కోట్లకు ఎకరం పోయే భూమిలో ఇల్లు కట్టుకోవడానికి ఒక ఫెసిలిటేట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం ఒకటే మాట మీద ఉన్నాం, చెరువుల గట్టిన అన్ని కూలగొట్టాలని చెప్తున్నాం. మేము చెప్తున్న దాంట్లో ఏముందంటే, గరీబ్ వాళ్ళు ఇల్లు కూలిపోతే గరీబుని ఇల్లు కట్టుకునేందుకు పర్మిషన్ ఇచ్చినటువంటి కమిషనర్ మీద కేసు చేయమంటున్నాం, దాని కరెంటు కనెక్షన్ ఇచ్చిన ఏఈ మీద చేయమంటున్నాం, బ్యాంకు లోన్ ఇస్తే బ్యాంకు లోన్ ఇచ్చినటువంటి బ్యాంకుల మీద కేసులు చేయమంటున్నాం. మీరు బ్యాంకు లోన్ ఇవ్వకుండా గరీబ్ వాడు ఇల్లు కట్టుకోకపోతున్నాయి కదా, అందుకని ముఖ్యమంత్రి గారు హైడ్రాని రాష్ట్రం అంతా విస్తరించాలని అనుకుంటున్నారని ఇలా పేపర్లో చెప్పిండు. రాష్ట్రం మొత్తం కాదు, చంద్రమండలానికి విస్తరించిన మేము స్వాగతిస్తాం, కానీ ఆ కూలగొడుతున్న దాంట్లో గరీబ్ వాడు ఎవరన్నా ఉంటే ఆ గరీబోనికి కోకాపేటలో 100 కోట్లకు ఎకరం అమ్మే భూమిలో ఉప్పల్లో ఎట్లయితే ఉప్పల్ బగాయత్ అని ఒక లేఅవుట్ చేసి హెచ్ఎండి ప్లాట్లు నమ్మిందో అట్లా ఈ గరీబ్ వాళ్ళకు కూడా మనిషికి 100, 200, 250 వాళ్ళ ఇల్లు ఎంత పోతే అంత జాగిస్తే వాళ్ళు తిప్పలు పడతారు, ఇల్లు కట్టుకుంటారు. కాబట్టి పేదవాడి పక్షాన బరాబరు నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సో వర్షాలు పోయినాయని చెప్పి సంతోషపడాలన్నా లేదా అంటువ్యాధులు ప్రబలుతున్నాయని బాధపడాలన్నా అనేది ఒక సమస్య ఉంది. కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ నుంచి వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్లకు నేను చేసేటువంటి అప్పీల్, దయచేసి వెంటనే స్పందించండి, పేషెంట్ ఎవరైనా వచ్చినట్లయితే ఏర్పాట్లు చేయండి అని అప్పీల్ చేస్తూ మున్సిపల్ అధికారులకి శానిటేషన్ పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపెట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.